రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో కరోనా నేపథ్యంలో గ్రామంలోని నిరుపేదలకు తమ వంతు సహాయక సహకారాలు అందించాలనే ఉద్దేశంతో చీకోడు గ్రామానికి చెందిన కొందరు యువకులు బ్రతికిద్దరు కోసం వెళ్లి తమ వంతుగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వేరే ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు, ఇది మన ఊళ్ళోనే మన ఊరు జాతరే. వీళ్ళు ఒక ఆరుగురు ఉన్నారు, బయట దేశం మన దుబాయ్లో ఉన్నాడు, వంట పరిస్థితి ఉన్నది కాబట్టి మన ఊరికి మనం కూడా ఇంత ఎంతో కొంత సహాయం చేద్దామన్న ఉద్దేశం కొద్ది గొప్ప మనసుతోటి అడగగానే ఒక ఆరుగురు యువకులు బయట దేశంలో ఉన్నటువంటి యువకులు ముంగడికి వచ్చి పేదవారికి నిరుపేదవారికి మా వంతు కూడా మేము సహాయం చేస్తామని 16 రకాల వస్తువులు పంపిణీ కార్యక్రమం మేము చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇది ఎలాంటి ప్రభుత్వంది కాదు కాబట్టి ఎవరెవరైతే పేర్లు అవుతారో రాజేష్ గౌడు తండ్రి అంజాగౌడు, గున్నాల దేవరాజు గౌడు తండ్రి చంద్రగౌడు, సోమార్పేట సతీష్ తండ్రి నరసింహులు గారు, పోతిరెడ్డి కనకరాజు సన్న సాయిల్ గారు, ఎనగందల అజయ్ తండ్రి దేవయ్య గారు, గున్నాల నాగరాజు గౌడు సన్న పెద్దోళ్ళ రాజగౌడు గారు, గున్నాల శ్రీశైలం గౌడు సన్న చంద్రగౌడు గారు, వీళ్ళు ఏడుగురు కలిసి మా ఊరికి ఎంతో అంత సహాయం చేస్తాం. ఊరికి అయితే లేని వాళ్ళకి ఎంతో అంత సహాయం చేద్దామని ఉద్దేశంతో చేసినటువంటి చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. కాబట్టి ఎవరు వేరే ఉద్దేశం కొద్ది భావించుకోకుండా మా ఒకసారి అంజనా గిట్ 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 సీను గాంతుల గుట్టయ్య ఏయ్ గిట్ దొరుక సార్ నాస్టల్ ఈ రోజు మన ముస్తాబాద్ మండలంలో చీకోడు గ్రామంలో మన ఊళ్ళో ఉన్న మొత్తం అవతాపులో ఉన్న సభ్యులు వాళ్ళు ముందుకొచ్చి కరోనా నేపథ్యంలో అందరికీ ఏడుగురు సభ్యులు ముందుకొచ్చి ఆ ఏడుగురు సభ్యులు వాళ్ళు ఎప్పుడో నుంచో ఫోన్ చేస్తున్నారు. నేను ఇదివరకు కూడా ఇదే రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా తప్పిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము అనుకొని ఉపసర్పంచి గారికి మాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే వీళ్ళందరినీ ఒక 65 మందిని ఎంపిక చేసి ఈ నిత్యావసర సరుకులు 16 రకాల నిత్యావసర సరుకులు కూరగాయలు ఉప్పు పప్పు నూనె అన్నీ కలిసి 16 వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ కరోనా నేపథ్యంలో మన అందరము వ్యవసాయమైన కాబట్టి దీన్ని కరిం కొట్టాలంటే మనము చాలా వరకు మాస్కులు ధరించుకొని బయటకు రావాలి. ఏదన్నా నిత్యావసర వస్తువులే కానీ ఏదైనా పని ఉన్న ఎడల ఒక ఇంటి యజమానిగా వచ్చి తీసుకోవాలి. ఈ యూత్ పిల్లలు కానీ వీళ్ళు వాళ్ళు అంతా అగాధం తిరిగి ఈ కరోనాను మనము దగ్గరికి అందరికీ నమస్కారం. ఈరోజు చేసినటువంటి కార్యక్రమం గల్ఫ్లో ఉన్నటువంటి ఒక 7 సభ్యులు కలిసి మా వంతు కూడా మేము చీకోడు గ్రామానికి ఎంతో కొంత కృషి చేస్తామనే ఉద్దేశం కొద్ది గొప్ప మనసుతోటి వాళ్ళు ముంగడికి వచ్చి ఇటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో వాళ్ళంతా ఆర్థిక సహాయం అందించినటువంటి ముఖ్యంగా 7 మా చీకోడు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, ఎంతో మంది దగ్గర ఉంటుంది కానీ అది పంచిపెట్టేటువంటి గొప్పతనము వీళ్ళు ఎంతో అదేదో పెద్ద ఇంజనీర్లు కాదు, వాళ్ళు చేసేటువంటి పని మామూలు పనే అయినా కానీ వాళ్ళు గొప్ప మనసుతోటి ఇంత పెద్ద